అవా న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలో చాలా సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం. వినాయకులను వాడవాడ ప్రతిష్ఠించుకుంటూ వినాయకులకు మండపాల వద్ద ఒకరైన ఉండి ఆ వినాయకులను చూసుకోవాలని, 9 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని బైంసాపట్న హిందూ ఉత్సవ సభ్యులు ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హిందూ ఉత్సవ సమితి మరి నిమజ్జన గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానిలో భాగంగా మరి హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోయిన సంవత్సరం కానీ అంతకంటే ముందు సంవత్సరం కానీ మరియు హిందువుల మన ముస్లిం యొక్క పండుగలు వచ్చినా కూడా చాలా విజయవంతంగా ఆనందోత్సవాలతో జరుపుకున్నటువంటి విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా ఈ సంవత్సరం కూడా ముహర్రం పండుగ కూడా మరి ఈ నవరాత్రుల సందర్భాన్ని రావడం ఇది మనందరి ఇక్కడ ఉన్న ప్రాంత వాళ్ళందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మరి ఈ రెండు పండుగలు కూడా ఇంకా బ్రహ్మాండంగా జరగాలని ఆ భగవంతుని మీరందరూ కోరుకోవాలని ఆశిస్తా ఉన్నాం. ఏదేమైనా మరి బైస గణేష్ ఉత్సవ సమితి ఈ ప్రాంతానికే కాకుండా డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ ఒక ఎగ్జాంపుల్గా బైస నిలవాలని మరి ఆ ఉన్నటువంటి పేరును మనం ఇప్పటికే చాలా మటుకు తొలగించాం. మరి ఆ దాన్ని కూడా మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత దాన్ని కూడా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరోసారి మీడియా వాళ్లకు, పత్రికా విలేకరులకు అందరికీ నేను చేతులెత్తి మీతో విన్నవించేది ఏంటంటే మరి మీ పాత్ర గొప్పది. ఎక్కడ ఏం జరిగినా కూడా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని ఏంటంటే రూమర్గా కాకుండా ఏ ఆఫీసర్ చెప్పాలి, హిందూ ఉత్సవ సమితి వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దాన్ని కూడా దయచేసి మనం అక్కడిదక్కడనే సాల్వ్ చేసి మరి ఈ శోభాయాత్రను మనం బ్రహ్మాండంగా పీస్ఫుల్గా చేయడానికి మీ పాత్ర ఎంతైనా అర్పించదగినటువంటి విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ నేను మరోసారి విన్నవించేది ఏంటంటే మరి శోభాయాత్ర రోజు తప్పకుండా మీరందరూ పాల్గొని మన యొక్క ఐక్యతను ఈ పండుగనే మన ఐక్యతను చాటి చెట్టే విధమైనటువంటి పండుగ కాబట్టి దయచేసి అందరూ ఉండి మరి మన వాళ్ళని ఎవరన్నా ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని ఓవర్కమ్ కావడానికి అందరి ఐక్యతతోనే మనం దాన్ని సాల్వ్ చేసి మరి ఈ శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు అమ్మవారిని కుటుంబ సమేతముగా దర్శించుకున్న బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపరావు వీరికి శాల్వాతో సన్మానించి ప్రసాదమును అందజేసిన ఆలయ పూజారులు వీరి వెంబడి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సూకం రామారావు గారు, సుకేష్ మరియు ఆలయ సిబ్బంది ఉన్నారు. తారా తత్పుత్రిగా తారా నామ్ని సహ కుటుంబస్య అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ
మంగళాంగళం కేశవాయ నమః నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః వృద్ధ్యమ్నాయ నమః అనిరుద్ధాయ నమః. బైంసా డిఎస్పీ రాజేష్ బల్లా గారికి ఏఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా బీజేపీ పట్టణ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాలాజీ సూత్రధారి గంగారెడ్డి మల్లే శ్రీను అనిల్ తదితరులు పాల్గొన్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.